వినాయక చవితికి మనం వినాయకుడి పూజలో కూడా ఉపయోగిస్తుంటాం. దీని నుండి ఈ ఆకుల నుండి ఒక రసం తీసి నేను మీకు ఓ చిట్కా చెప్పబోతున్నా, చూద్దామా మరి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాస్ట్ టు ప్రజెంట్. నేను మీ జ్యోతి శర్మ. ఈరోజు మేము మీకు ఒక చిన్న చిట్కా చూపించబోతున్నాం. తల్లో డాండ్రఫ్ ఎక్కువైపోతే ఆ డాండ్రఫ్ తగ్గించుకోవడానికి రకరకాల పద్ధతుల్ని మనం చేస్తూ ఉంటాం. అందులో ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుని మెత్తగా మార్చి డాండ్రఫ్ కూడా పోగొట్టే విధానం అన్నమాట. దానికి కావలసినవి ఉమ్మెత్తాకులు. నేను చెప్పాను కదా ఇందాక ఉమ్మెత్త చెట్టును కూడా చూపించాను కదా మీకు. దాంతోపాటు కొద్దిగా పసుపు, నిమ్మకాయ, కొబ్బరి నూనె, కాసిన నీళ్లు. ఈ ఉమ్మెత్తాకుల్ని, దీన్ని కల్వం అంటారు, ఈ కల్వంలో వేసి నెమ్మదిగా ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకుని దీన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి రసం తీయాలి. దీన్ని మనం జల్లెళ్ళలో వడగొట్టుకోవచ్చు. ఇలా నూరుకున్న ఆకుని ఈ కల్వంలోంచి తీసి ఒక జల్లెట్లో వేసి ఇలా వడగొట్టుకోవాలి. ఈ వడగొట్టిన దాంట్లోనే ఒక నిమ్మకు బద్ద చూపించాను కదా, ఒక నిమ్మకాయ ఇలా అందులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ గింజలు ఉంటాయి కాబట్టి అవి బయటకు వచ్చేస్తాయి. తర్వాత కొద్దిగా పసుపు ఇందులో వేయాలి. దీనిలో మనం చెప్పుకున్నాం కదా కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ ఇలా వేసి స్టవ్ వెలిగించి ఒక 2 నిమిషాల పాటు గోరువెచ్చగా కాగనివ్వాలి. ఎక్కువ టైం అక్కర్లేదు. ఓకే, వేడైపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని దీన్ని చల్లార్చుకుని తలకి అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా చేయి పట్టే అంత గోరువెచ్చగా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా తలకి మొత్తం పట్టించేసుకోవాలి. దీనివల్ల చుండ్రంతా పోయి జుట్టు మెత్తపడి మాడు హాయిగా ఉంటుంది. ఇలా ఇది ఇలా అంతా పట్టించేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు ఉంచుకుని తల స్నానం చేసేయచ్చు. కుంకుడుకాయలతో చేస్తే చాలా శ్రేష్టం. లేదనుకుంటే షాంపూతో అయినా చేయండి, ఏమీ పర్వాలేదు. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చిటికలో ఈ చిట్కా మనం చేసేయచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. చూసారా తలంటి పోసేసుకున్న తర్వాత జుట్టు పట్టు కుచ్చులాగా ఎంత చక్కగా ఉందో, ఎక్కడ డాండ్రఫ్ అనేది లేదు. ఇలా వారంలో 2 సార్లు, ఒక వారానికి 2 సార్లు చేస్తే చాలు, ఇక మీకు చుండ్రు రానట్టే.